కొంతమంది తమ కుటుంబంపై కక్షగట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కడప జిల్లా సిద్దవటం మండలం పొన్నవోలు కొత్తపల్లి గ్రామానికి చెందిన షుకూర్ బాషా అన్నారు. తాను భూ ఆక్రమణ చేశానని అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి విధి నిర్వహణలో సమయపాలన వృధా చేస్తున్నారని, తాను ఎవరి పొలము ఆక్రమణ చేయలేదని స్పష్టం చేశారు. గ్రామంలో కొంతమంది తమ కుటుంబం పైన బురద చల్లుతున్నారని మండిపడ్డారు. కొన్నోళ్ళు గ్రామ పొలంలో తహసీల్దార్ ఆదేశాలు వరకు కొన్నోళ్ళు గ్రామ పొలంలో సర్వే నెంబర్ 178 181 ఈ రెండింటికి సర్వే చేసి సర్వే నెంబర్లో వచ్చే విషయాల్ని ఏమేమి భూమి మీద ఉన్నాయి అవన్నీ ఒకసారి ఎగ్జామినేషన్ వెరిఫై చేసి రిపోర్ట్ ఏమని చెప్పినారు. ఒక నెంబర్ 178 చేసాం, 178 చేసినాము సార్. మాట్లాడండి. ఏర్లు పైకి వచ్చినాయి, ఏర్లు 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 పైకి వచ్చినాయి. ఏం లేదులే, పని కానీ దోచెట్లు వేసింటే నేను తహసీల్దార్ ఆదేశాల వరకు కొన్నోళ్ళు గ్రామ పొలంలో సర్వే నెంబర్ 178 181 ఈ రెండింటికి సర్వే చేసి సర్వే నెంబర్లో వచ్చే విషయాల్ని ఏమేమి భూమి మీద ఉన్నాయి అవన్నీ ఒకసారి ఎగ్జామినేషన్ వెరిఫై చేసి రిపోర్ట్ ఏమని చెప్పినారు. ఒక నెంబర్ 178 చేసినాం, 178 చేసినాము సార్. మాట్లాడండి. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు ఎల్లటూరు సుకూర్ భాష. నేను పొన్నవోలు సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామ పంచాయతీ నివాసిని. నిన్న కొందరు నా పైన మా కుటుంబం పైన మేమేదో శ్మశాన భూమి ఆక్రమించుకున్నామని చెప్పి మా మీద లేనిపోని విధంగా రూపకల్పనలు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి పెట్టినారు. మేము గత 100 సంవత్సరాలుగా అది సాగుబడిలో ఉండే భూమినే
మేము చేసుకుంటున్నాం తప్ప మేము ఎటువంటి ఆక్రమణలకు కానీ గురి చేయలేదు. ఈ సమయ మా సర్వే నెంబరు పక్క సర్వే నెంబర్తో పక్క సర్వే నెంబర్లో సర్వే చేసింటే పక్క నెంబర్లతో వచ్చింది పక్క రైతులు పక్క రైతులకు. కానీ వారు మాకు భూమిని హ్యాండ్ ఓవర్ చేయకపోగా మమ్మల్ని ఈ విధంగా ఊర్లో వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఇబ్బంది ఎట్టా ఇబ్బంది పెట్టాలా, ఈ ఎట్ట లొంగుతాడు, వీడిని ఏ విధంగా ఊర్లో లేకుండా చేయాలా, వీళ్ళను వీళ్ళ కుటుంబాన్నే లేకుండా చేయాలనే విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టినారు తప్ప అది ఒకటి. మళ్ళా ఇదే గ్రామ పంచాయతీలో నెంబర్ 181లో కూడా చాలామంది గ్రామస్తులు అందరూ కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఆక్రమించింది ఏం కాదు, వాళ్ళ మాదిరే మేము కూడా ఊర్లో అందరి మాదిరే మేము కూడా ఉండింటే ఉండిండొచ్చు, అందరూ ఆక్రమించుకొని ఉన్నారు, అందరూ సాగుబడిలో ఉన్నాయి, అందరూ చేసుకుంటున్నారు. కాబట్టి అధికారులు నిజాలు నిర్ధారించి ఒకవేళ మేమేమన్నా ఆక్రమణ గురి చేసుకునే అన్ని ఊర్లో ఏమున్నా కూడా అన్నీ సర్వే చేసి వాళ్ళ ద్వారా వాళ్ళవి కూడా తీసి మాయి తీసుకుంటే ఎటువంటి అభ్యంతరాలు మాకైతే లేవు. మేమైతే ఇప్పుడు ఎటువంటి ఆక్రమణలకు గురి చేయలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి గ్రామ కక్షలతో మా మీద మా కుటుంబం పైన లేనిపోని విధంగా వీళ్ళని ఏ విధంగా లొంగ తీసుకోవాలా, ఏ విధంగా ఇన్ని లేకుండా చేయాలా అనే ఉద్దేశంతో దురుద్దేశంతో పెట్టిన పిటిషన్లు తప్ప వీళ్ళు పిటిషన్లకు లొంగుతాడు ఇంకా లేనికి లొంగడు వీడు అని చెప్పి పెట్టినారు తప్ప మేము ఎటువంటి ఆక్రమణలు చేయలేదు, ఏమీ చేయలేదు. ఒకవేళ ఆక్రమణలకు గురి అయిందంటే కంపల్సరీ అందరితో పాటి నాది కూడా తీసుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అందరూ కూడా ఆక్రమించుకోండారు, కొందరు అయితే అన్నీ కట్టుకొని ఉన్నారు, అన్నీ కూడా ఉన్నాయి. గ్రామంలో విచారం చేసుకొని ఎవరెవరు ఏమో ఆక్రమణలో ఉన్నాయి అవన్నీ చేసుకొని అధికారులు అన్నీ తీసి నాది ఏదన్నా ఉంటే తీసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.